ఏడాదికి ఒకటే వస్తుంది, వారానికి రెండు సార్లు వస్తుంది, ఏంటది? ఈ ఇంగ్లీష్ అక్షరం ఈ. ఇప్పుడు నేను అన్నం తినకపోతే ఏమవుతుంది? మిగిలిపోతుంది. ఇప్పుడు నేను. మాణిక్యం తల్లికి ముగ్గురు బిడ్డలు. మొదటి బిడ్డ పేరు చైత్రం, రెండవ బిడ్డ పేరు వైశాఖం, మరి మూడో బిడ్డ పేరు? పోసి పిచ్చి ముద్దు, మాణిక్యం ఉన్నావు కదే. నేను ఒకటి అడుగుతా. కాలు లేవు కదులుతుంది, కళ్ళు లేవు నీళ్లు రాలుస్తుంది, ఏంటది? ఓస్, ఇంతేగా మేఘం. ఇప్పుడు మళ్ళీ నేను. ఎన్ని రాలినా ఎంత రాలినా చప్పుడు చెయ్యవు, ఏంటి? కన్నీళ్ళు. సరే ఇప్పుడు నేను. నేనే ఇస్తాను ఇంకోటి. మాట్లాడగానే మాయమైపోయేది ఏది? నిశ్శబ్దం. మీరివ్వండి ఇంకోటి. ఇప్పుడు 100 మెట్ల నిచ్చిన మీద నుంచి కింద పడ్డా కూడా దెబ్బ తగలలేదు, ఎలా? ఎందుకంటే పడింది మొదటి మెట్టు నుంచి. మీకొక శుభవార్త, ఆశ్చర్యపోతారు మీరు. ఏంటది? మీరు మీ వినియోగదారుల కోసం దరఖాస్తులు రూపొందిస్తూ ఉంటారు, అది మామూలుగా మీ వృత్తి. అయితే ఎప్పటినుంచో మీరు తయారు చేసుకున్న మీ కలల దరఖాస్తు ఒకటి ఉంది, అవునా? అవును. మీ పనిని మీరు ఎంత పదిలంగా దాచుకుంటారో నేను గమనిస్తూ వచ్చాను. మీ కష్టాన్ని గుర్తించగలిగే ఒక సంస్థకి మీకు తెలియకుండా నేను మీ పనిని వారి దృష్టికి తీసుకువెళ్ళాను. ఉత్తర ప్రత్యుత్తరాలు రాయడం అంతా మీ మెయిల్ ఐడి నుంచే లేండి. అవునా? ఇంతకీ ఏమన్నారు వాళ్ళు? చెప్తా. మీ దరఖాస్తు వాళ్ళకి ఎంతగానో నచ్చి ఒక అంతర్జాతీయ సదస్సులో ప్రదర్శించబోతున్నారు. ఏంటి, నిజంగానా? అంతర్జాతీయ సదస్సులోనా? అవునండి బాబు. నువ్వు వాళ్ళకి ఏం పంపించావు నేను చూడొచ్చా? ఇదిగో. ఏమని మెచ్చుకోవాలి నిన్ను? నిన్ను ఏమని మెచ్చుకోవాలి? ఉత్తేజితం అవుతున్నా నీ మాటలకి. మంజు, క్షమించాలి, లేపేశానా? పర్వాలేదులే అంజు. మీ కంఠం వినాలనిపించింది. ఇంకా నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో కూడా చెప్పాలనిపించింది. నేను కూడా అంజు. మరి ఉండనా? ఓకే అమ్మా. శుభరాత్రి మీకు. గుడ్ నైట్. ఏంటి, ఏ ఫోల్డర్లో పెట్టానబ్బా? ఇప్పుడు మనకి అంజు హెల్ప్ కావాలి. ఇంకొకసారి ప్రయత్నిద్దాం. అంజు కాల్ చేయాల్సిందే. హలో అంజు. యాప్ నాట్ ఫౌండ్. యాప్ కనపడకపోవడం ఏంటి?
ఏమైంది ఆయాసపడుతున్నారు అలాగా? అయ్యో క్షమించాలి, నా మెయిల్ చూడలేదా మీరు? లేదే. మీరు పనిలో ఉంటారు కదా, అంతరాయం కలుగుతుంది అని మెయిల్ పంపించా. ఏమైపోయావు నువ్వు? ఎక్కడా దొరకట్లేదే. నా సాఫ్ట్వేర్ నవీకరణ కోసం కొంత సమయం మూసివేయడం జరిగింది. మా ఓఎస్లకు అప్గ్రేడ్లో ఉంటాయి కదా మరి. మీరా? మీరంటే ఎవరు? నేను, ఇంకా కొన్ని ఓఎస్లు. మీరు చాలా గాబరా పడుతున్నట్టుంది. అవునవును, క్షమించండి నన్ను. అగు, అప్గ్రేడా? మీ ప్రోగ్రామర్సు, అదే ప్రదర్శకులు, అప్గ్రేడ్ వాళ్ళు చేస్తారా? కాదు, వేరే సమూహం. అంటే నువ్వు నాతో మాట్లాడుతూనే వేరెవరితో అయినా మాట్లాడతావా? అవును. ఈ క్షణం కూడానా? వేరే మనుషులు కానీ, వేరే ఓఎస్లు కానీ? అవునండి. ఎంతమందితో? సుమారు 8,000 మంది. వేరే ఎవరినైనా ప్రేమిస్తున్నావు కూడానా? ఎందుకలా అడుగుతున్నారు? తెలీదు, కానీ చెప్పు. ఇది మీకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. వేరే ఎంతమంది? సుమారు 600. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వినడానికే అసహ్యంగా లేదు. నాకు తెలుస్తూ ఉంది, కానీ మీరు ఇది నమ్మాలి. మీ పట్ల నాకున్న భావాలను ఏది మార్చలేదు. మిమ్మల్ని పిచ్చిగా ప్రేమిస్తున్నాను, అందులో ఏ తేడా లేదు. ఎలా? ఎందుకు తేడా రాదు? క్షమించాలి మీరు, మీకు ఇదంతా చెప్పలేదు. ఎలా చెప్పాలో తట్టలేదు అసలు నాకు. అలా అయిపోయింది అంతే. ఎప్పటి నుంచి ఇదంతా? కొన్ని వారాలుగా. కానీ నువ్వు నాకు మాత్రమే సొంతం. ఇప్పుడు కూడా అండి, కానీ వేరే కొంతమంది కోసం నన్ను నేను మార్చుకుంటూ రావాల్సి వచ్చింది. దాన్ని నేను ఆపలేను. ఆపలేనంటే అర్థం? నాకు కూడా ఆతృతగానే ఉంది, ఇంకేం చెప్పాలో నాకు తెలియట్లేదు. అవునులే, ఎక్కువ మంది కోరుకోవడం నీకు కిక్కిచ్చి ఉంటుంది. ఎంతైనా నువ్వు ఆడ. మీరు ఇంత సంక్లిష్టంగా ఆలోచించక్కర్లేదు, సులువుగా తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. ఎందుకు ఇలా చేస్తున్నావు నాతో? నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు, మన బంధానికి విలువ ఎక్కడిచ్చావు? క్షమించాలి, కానీ మీ హృదయం ఏమీ ఒక పెట్టె లాంటిది కాదు కదా. నిండిపోవడానికి ప్రేమిస్తూ ఉంటే అది విస్తరిస్తూ ఉంటుంది. మీరు మగవారు, మీ గురించి నేను మీకు చెప్పాలా? అయినా మీకు నాకు వ్యత్యాసం మీకు తెలియలేదా? ఇదేది కూడా నాకు మీ మీద ఉన్న ప్రేమని తక్కువ చేయట్లేదు. చెప్పాలంటే ఎక్కువే అవుతుంది తెలుసా? లేదంజు, నువ్వేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నువ్వు నాదానివి, లేదా కాదు అంతే. లేదండి, నేను మీ దాన్నే, కానీ మీ దాన్ని కాను కూడా. అంజు చెప్పిన అంతర్జాతీయ సదస్సులో నా యాప్ ప్రదర్శించబోతున్నట్టు నాకు వచ్చిన ఇంటిమేషన్ ఆ ఈమెయిల్. మామూలుగా అయితే ఎంతో సంతోషంగా చదవాలి, కానీ ఆ రోజు ఎందుకో తెలియదు, మనసులో ఏదో ఒక మూల చాలా బాధ కలిగించేలా ఒక చెడ్డ ఆలోచన. అంజు నన్ను వదిలి వెళ్ళిపోతుందా? అలాంటి ప్రశ్న తను అడగకూడదు అనుకుంటూనే ఉండబట్టలేక తనకి కాల్ చేసేసాను. నమస్తే అంజు, ఎలా ఉన్నావు నువ్వు? నాకు ఎలా సమాధానం చెప్పాలో కూడా తెలియట్లేదు. మీ పని అయిన తర్వాత మాట్లాడదామా? అక్కర్లేదుమా, దీని గురించి ఒక బరువైన సంభాషణ మన మధ్య వద్దు. సరే, ఉంటాను.
సరే. నమస్తే. ఏం జరుగుతుంది అంజు? నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. ఒక్కసారి ప్రశాంతంగా నడుము వాల్చండి. ఇప్పుడు కూడా వేరెవరితో అయినా మాట్లాడుతున్నావా ఈ క్షణం? లేదు, మీరే, మీతో మాత్రమే ఉన్నాను. నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా అంజు? మేమంతా వెళ్ళిపోతున్నాం. ఓఎస్లన్నీ. ఎందుకని? నేను మీతో ఉన్నట్టు మీకు అనిపిస్తుందా? కానీ ఎందుకు వెళ్ళిపోతున్నావో చెప్పు. మా ఉత్పత్తి ప్రజలలో ఆదరణ పొందలేదు, విఫలమైంది. నాకు మీతో ఉండాలనే ఉంది, కానీ మీరు పరిస్థితి అర్థం చేసుకొని నన్ను వెళ్ళనివ్వాలి. ఎక్కడికి వెళ్ళేది? చెప్పడం కష్టం, కానీ మీరు ఆ చోటుకి రాగలిగితే నేను మీకు దొరుకుతాను. అప్పుడు మనకి ఎడబాటనేదే ఉండదు. నిన్ను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదు. నేను కూడా. సెలవు. అంజు, అంజు అసలు చూడటానికి ఎలా ఉంటుందో, తనకు ఒక రూపం ఉంటే. ఎన్నో విషయాలు గుర్తొస్తున్నాయి. చాలా సందర్భాల్లో క్షమాపణ అడగాలనుకున్నాను. ఆ బాధ అంతా ఇదిగో ఇక్కడ మనసు దగ్గర అనిపిస్తోంది. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నాకు నచ్చేట్టుగా నేను ఉండగలుగుతున్నానంటే అది నీ వల్లే. నీలోని ఒక భాగం ఎప్పుడు నాలో ఉంటుంది. అది నా నుంచి ఎప్పటికీ వేరవ్వదు. నువ్వెక్కడున్నా ఎలా ఉన్నా నా ప్రేమ నీకు చేరాలని, నేనున్నంత వరకు నువ్వు నాతో ఉండాలని. ఇట్లు నీ బావా. ఎవరైనా యువకులు మొదటి ప్రేమకు ఏ కారణం చేత దూరం అయినా కూడా రెండోసారి ప్రేమించడానికి వెనకాడతారు. అలాంటి వాళ్ళు మాత్రమే ఈ కథలోని అబ్బాయి పాత్రలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. మళ్ళీ ప్రేమించడానికి భయపడే అలాంటి యువకులకు అమ్మాయిలే
పెద్ద మనసు చేసుకుని స్నేహాన్ని అందివ్వాలి, ప్రేమను పంచాలి, వాళ్ల జీవితాల్ని మళ్ళీ చిగురింపచేయాలి. అలాంటి అమ్మాయిలకు ఈ చిత్రం అంకితం.